మార్కులు కొట్టేస్తున్నారు. సో లెట్స్ హియర్ ఫ్రమ్ యూ ఆపరేషన్ రావణ్ గురించి మీ మాటల్లో ప్లీజ్. అందరికీ నమస్కారం అండి, ప్రెస్ అండ్ మీడియా అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ మా ఈవెంట్కి వచ్చినందుకు. ఫస్ట్ థ్రిల్, ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ గురించి మాట్లాడాలంటే అందరూ చాలా ఫ్యాంటాస్టిక్ వర్క్ చేశారండి. వాళ్ళందరి గురించి చాలా డీటెయిల్డ్గా మనం నెక్స్ట్ వచ్చే ప్రోగ్రామ్స్లో మాట్లాడతాను. ఇక్కడికి వచ్చిన మారుతి గారికి, కళ్యాణ్ కృష్ణ గారికి, భరద్వాజ్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ సార్ అడగగానే వచ్చినందుకు. మా సినిమా ఫస్ట్ సక్సెస్ ఎక్కడంటే రాధిక గారు ఈ రోల్కి ఒప్పుకోగానే మేము ఈ సినిమాకి ఫస్ట్ సక్సెస్ అనుకున్నాము. చాలా 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 ఆవిడ ఒక లేడీ మెగాస్టార్ అని చెప్పొచ్చు తప్పకుండా. ఆవిడ చేసిన సినిమాలు కానీ ఆవిడ ఎక్స్పీరియన్స్ ముందు కానీ మేము ఎవరూ పనికిరాము, కానీ ఆవిడ ఎంతో కోఆపరేటివ్గా ఎంతో ఒక డైరెక్టర్ చెప్పింది అర్థం చేసుకుని అది పూర్తిగా చెప్పవసరం లేదు ఆవిడకి. డైరెక్టర్ మనసులో అనుకునేది షీ కెన్ పర్ఫామ్ ఆన్ ద స్క్రీన్. థ్యాంక్ యూ మ్యామ్, మీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వెంకట సత్య వరప్రసాద్, మా నాన్నగారు, నా ప్రాణం, ఈ సినిమాకి డైరెక్టరు. ఆయన 1995లో స్వీట్ మ్యాజిక్ అనే సంస్థను స్థాపించారు. ఏమీ లేకుండానే ఆ రోజు ఏమీ లేదు. ఈరోజుకి 28 సంవత్సరాలు అవుతుంది స్వీట్ మ్యాజిక్ పెట్టి, కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చుంటారు. తెలుగులో ఆంధ్రప్రదేశ్లో స్వీట్ మ్యాజిక్ కంటే తెలియని వాళ్ళు ఉండరు. అలాగే ఆపరేషన్ రావణ్ అనే సినిమా తీశారు, అది ఖచ్చితంగా భారతదేశం అంతా గర్వించదగ్గ మంచి సినిమా అవుతుందని ఖచ్చితంగా కోరుకుంటున్నాను, ఖచ్చితంగా అవుతుంది. ఊరికనే డైరెక్షన్ అంటే ఏదో మామూలుగా చేసేయాలి అట్లా కాదండి, చాలా చాలా డెడికేషన్తో 24 క్రాఫ్ట్స్ని అర్థం చేసుకుని ఎంతో క్షుణ్ణంగా ప్రతిదీ ప్రతి డీటెయిల్ చూసుకుంటా చాలా జాగ్రత్తపడి కష్టపడి ఆల్మోస్ట్ 3 ఇంటికి 4 ఇంటికి లెగిసి లొకేషన్కి వెళ్ళిపోయేవారు. అసలు ఇంత ఇంకా నేను చేసేది నథింగ్ అనే చెప్పుకోవాలి. తేజ గారు చెప్పినట్టు ఇంకా బాగా కష్టపడాలి అనేది మా నాన్నగారి నుంచే నేను చూసి ఇంకా కష్టపడాలనుకుంటాను. అండ్ సినిమా చాలా బ్రహ్మాండంగా వచ్చింది, ఇంత కాన్ఫిడెంట్గా ఇంతమంది చెప్పడానికి కారణం అదే. మీరు తప్పకుండా సినిమా చూసి చాలా మంచి అప్రిషియేషన్ ఇస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఇట్లా పలాసా ఈవెంట్స్ అప్పుడు నేను గుంటూరులో కాలేజీకి వెళ్ళినప్పుడు ఒక కాలేజ్ ఈవెంట్లో చెప్పాను, ఈ సినిమా నేను చెప్తున్నానే వెళ్ళండి, ఈ సినిమా కనుక మీకు నచ్చకపోతే పక్కనే నేను విజయవాడలో ఉంటాను, ఎంజీ రోడ్ స్వీట్ మైక్లోనే ఉంటాను, వచ్చి నా కాలర్ పట్టుకుని అడగండి సినిమా బాగోపోతే అని చెప్పాను. అదే కాన్ఫిడెన్స్తో, ఇంకా రెట్టించిన కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను, ఆపరేషన్ రావణ్ అనే సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది, ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూసిన వాళ్ళు డిసప్పాయింట్ అవ్వరు. మెయిన్గా సెకండ్ హాఫ్ అన్ అవర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సినిమా. ఒక చాలా పెద్ద డైరెక్టర్ ఎట్లా అయితే హ్యాండిల్ చేస్తారో అట్లా హ్యాండిల్ చేశారు మా నాన్నగారు అని నేను మీకు చెప్పట్లేదు. ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్కి అందరికీ. అలాగే నేను మా నాన్నగారు ఇక్కడ పనిచేస్తున్నప్పుడు మెయిన్గా మా తమ్ముడు చాలా బ్రహ్మాండంగా చూసుకున్నాడు. మా తమ్ముడు కానీ, మా అమ్మగారు కానీ, మహి కానీ థ్యాంక్ యూ సో మచ్, వాళ్ళు అంత బాగా హ్యాండిల్ చేయగలిగారు కాబట్టి మేము ఇక్కడ ఇంత బాగా సినిమా తీయగలిగాం. థ్యాంక్ యూ సో మచ్. ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి, తర్వాత ఈవెంట్స్లో చాలా డీటెయిల్డ్గా మాట్లాడతాను. థ్యాంక్ యూ. వావ్, సచ్ అన్ ఆనెస్ట్ అండ్ కాన్ఫిడెంట్ స్పీచ్ దట్ వాజ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ రక్షిత్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, ద హోల్ టీమ్ ఆన్